అనంతపురం జిల్లా చిన్నపడమల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభోనంద ఆశ్రమ వాసులకు టీడీపీ వర్గాలు గొడవ దిగాయి. తాజా పరిస్థితిని మరిన్ని వివరాలు అందిస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అక్బర్ నడి తెలుసుకుందాం. అక్బర్ చెప్పండి, ప్రభోనంద ఆశ్రమ వాసులకు టీడీపీ వర్గాలకు గొడవకు దారితీసిన కారణాలేంటి? అక్బర్ అక్బర్ వినిపిస్తోందా? అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో ప్రభోనంద ఆశ్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఆశ్రమం సమీపంలో ట్రాక్టర్లలో విగ్రహాలు తీసుకెళ్తున్నటువంటి వారిని టీడీపీ వర్గీయులను వీరు అడ్డుకోవడంతో పాటు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు, రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి చేయారు. అయితే దీని దాడి వెనుక ప్రధానంగా ఆశ్రమంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులే కారణమని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కొన్ని ట్రాక్టర్లను, ద్విచక్ర వాహనాలను కూడా తగలబెట్టేశారు. భయానకమైనటువంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకుంది. దీని ప్రధాన కారణం అక్కడ విఘ్నేశ్వరుని వినాయక నిమజ్జనానికి సంబంధించిన వాహనాలు తీసుకెళ్లకూడదని చెప్పేసి గతంలో కూడా ఇక్కడ గొడవ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా గొడవ జరిగిందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్నట్టు గొడవ నేపథ్యంలో తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆశ్రమం దగ్గర చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన నిమజ్జనానికి సంబంధించి ఆశ్రమంలో నుంచి ఆశ్రమం ముందు నుంచి నిమజ్జనానికి సంబంధించిన వాహనాలు వెళ్ళకూడదని చెప్పేసి గతంలో కూడా వీళ్ళు గొడవ తీవ్రం నేపథ్యంలోనే ఈ ఘర్షణ చోటు చేసుకుందని చెప్పేసి పోలీసు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే ఈ వివాదం సర్దు మంచేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆశ్రమ నిర్వాహకుల మధ్య, తర్వాత టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని సుమారుగా 6 ట్రాక్టర్లు, కొన్ని ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు, తగలబెట్టేశారు. మరోవైపు కొన్ని బండల పరిశ్రమలకు సంబంధించినటువంటి వాటిలో కూడా కొన్ని తగలబెట్టేశారు. అయితే ఈ ఘర్షణలో ఒక 1-2 పోలీసులు కూడా గాయాలయ్యాయి. స్థానికులకు కొంతమంది గాయాలయ్యడంతో వారందరినీ కూడా చికిత్స కోసం స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. కళ్యాణి, థ్యాంక్ యూ అక్బర్. ఆటలు కుట్టిన